రోజు పడుతున్నాయండి చేతులు మాకు. ప్రోగ్రామ్స్ ని ప్రజల ద్వారా ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తాం, విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టకు తీసుకుపోయే చర్యలు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం. నిర్దిష్టమైన ఒక గైడ్ లైన్స్ తోటి నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా ప్రధాన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన అజెండా ఏ రాజకీయ పార్టీని కూడా దూషించకుండా తిట్టుకోకుండా ప్రజలకు తీసుకొచ్చే విధంగా తిట్టకుండా వాస్తవంలో ప్రజలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలపై ప్రజలకి అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండగా నిలబడి ఆ ప్రజా సమస్యలపై పోరాటం చేసి తద్వారా ప్రజల ఆశీస్సులు తీసుకోవాలనే దృఢ సంకల్పంతో నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా మేము ముందుకెళ్దలుచుకున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ అంతా ఎన్విరాన్మెంట్ అనేది లేకపోవడం అనేది బాధాకరం. తక్షణం ఈ నవరత్నాల నుంచి దాన్ని బతికి తీసుకొని ఆ పది అంశం కాకుండా ఇది మొదటి అంశం కాలుష్య నివారణ, స్వచ్ఛమైన సమాజాన్ని స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన సమాజాన్ని ప్రజలకు అందించే దాన్ని మీరు నవరత్నాల్లో చేర్చకపోవడం కూడా అది సమాజానికి ప్రమాదకరం. ఇప్పటికైనా మీ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ మీ పర్యటనలో మీ మంత్రులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మహానగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యంపై కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి తక్షణం దీనికి నియంత్రించే చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి అది ఒకటి. దాని మీద కూడా మేము భవిష్యత్తులో మేము గవర్నమెంట్ నడుస్తుంది, విద్యాశాఖ మంత్రి గారికి సమీక్షలు పెడుతున్నారు. ఒక రూమ్కి సుమారు 30 నుంచి 35 మంది ఉండాల్సిన తరగతి గదిలో 80 నుంచి 150 మందిని రూమ్స్ లో పెట్టి బంధించి లక్షల రూపాయలు వసూలు చేసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆకర్షితులు చేసి ఈ రాష్ట్రంలో విద్యా దందా మాఫియా కూడా ఇలా ఇన్ని అంశాలు ప్రధానమైన అంశాలు అమ్మాయిల మీద జరుగుతున్న అరాచకాల మీద కూడా మేము పోరాటం చేయాలనుకున్నాము. ఇలాంటి అన్ని అంశాల మీద కూడా పోరాటం చేసి వినూత్నమైన పోరాటం చేసి ప్రజల నుంచి విశ్వాసం చూడగొని తద్వారా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేము నిర్ణయం తీసుకుంటున్నాం, తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా మా ముఖ్య రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా మాకు సూచించడం జరిగింది. ఇంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈ అంశాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తీసుకొని వారి గంగాధర్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ గంగాధర్ గారు మీరు కూడా